ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని కొన్ని పరిణామాలు, కొన్ని కొన్ని సంఘటనలు జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో, ఏ మలుపు తిప్పుతాయో ఎవరికి అర్థం కావు. ముఖ్యంగా లంచం అనేటువంటి భూతం పాలిట పడితే కుటుంబాలకు కుటుంబాలే కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. వేల మంది, లక్షల మంది పోటీ పడే ప్రభుత్వ ఉద్యోగాల్లో తమదైన శైలిలో విజయాన్ని, విజయ కేతనాన్ని ఎగురవేసినటువంటి వ్యక్తులు లంచానికి బలై ఏకంగా కుటుంబాలనే నాశనం చేసుకుంటున్న పరిస్థితి వస్తోందా? వారి మానసిక స్థితి ఆ సమయంలో ఎలా ఉంటుంది? దీనికి ఒక తాజా ఉదంతంగా కనిపిస్తోంది తహసీల్దార్గా పనిచేసి, గతంలో షేక్పేట తహసీల్దార్గా పనిచేసి అవినీతి కేసులో ఇరుక్కుపోయి పూర్తిగా కుటుంబాన్ని నాశనం చేసుకున్నటువంటి సుజాత గారి లైఫ్ గురించి తెలిస్తే ఎవరైనా కానీ లంచం అంటే భయపడే పరిస్థితి వస్తుంది. నిజానికి ఇటువంటి ఘటనలు మనుషుల మానసిక స్థితిపైన, ప్రవర్తనపైన ఎలాంటి ప్రభావం చూపుతాయి? అసలు లంచానికి దూరంగా ఉండలేని పరిస్థితి సమాజానికి ఎందుకు వస్తుంది? ఎన్ని రకాల ఉదంతాలు కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ కూడా పద్ధతి మార్చుకోలేకపోవడానికి కారణాలేంటి? అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీరేంద్ర గారు నమస్కారం. నమస్తే నమస్తే. వీరేంద్ర గారు, ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ. ఎందుకంటే లంచం ఎంత పెద్ద భూతమో కనపడకపోవచ్చు, కానీ బట్ ఉదాహరణలు చూసినప్పుడు మాత్రం దాని అది తీసుకొచ్చేటువంటి వైపరీత్యాలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ షేక్పేటకి సంబంధించి ఒక స్థాయిలో పనిచేసినటువంటి అధికారినిగా, తర్వాత మలుపులు తిరిగినటువంటి జీవితం, చివరికి ముగింపు ఏ విధంగా జరిగింది, ఈ ఉదంతం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అంటే ముందుగా ఈ రోజు వినాయక చవితి కాబట్టి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీ దీన్ని చూస్తే, ఈవెన్ గతంలో లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, ఢిల్లీలో ఇట్లానే హస్బెండ్ ఏసీబీ ట్రాప్ చేశారు, అరెస్ట్ అయితే భార్య సూసైడ్ చేసుకుంది. తర్వాత అంతకుముందు ఒక పిల్లవాడు ఇట్లే వాళ్ళ తండ్రి అరెస్ట్ అయితే, ఛత్తీస్గఢ్లో ఇక్కడ అనుకుంటా, పిల్లోడు వాళ్ళ కొడుకు టీనేజర్ సన్ సూసైడ్ చేస్తున్నాడు. ముందుగా ఈ ఉద్యోగంలో ఉన్న, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు మీరు అన్నట్టు లక్షల మందితో పోటీని ఎదుర్కొని వాళ్ళు దానిలో విజేతలుగా అయ్యి తర్వాత ఉద్యోగాన్ని నేర్పుతూ ఉంటారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు చాలా మంది చాలా ఉత్సాహంగా, ఎలాగైనా సరే ఐ షుడ్ గివ్ బ్యాక్ టు సంథింగ్ టు ద సొసైటీ అనే ఒక ఆలోచనతో, ఒక మోరల్ వాల్యూ వాళ్ళను చాలా కాపాడుతూ వస్తుంది. అయితే ఉద్యోగం ధర్మం నిర్వహిస్తున్న క్రమంలో వాళ్ళు చాలా రకరకాలైన ఒత్తిళ్ళు ఎదుర్కోవడం, తర్వాత వాళ్ళ పీర్ అంటే ఉద్యోగాలు చేయకుండా వేరే పనిచేస్తున్న వాళ్ళు, లేదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇంకొక వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు సంపాదించే సంపాదన, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్న ఎదుగుదల, ఇవన్నీ కూడా కొంతమంది మీద విపరీతమైన ఒత్తిడి కలిగజేస్తుంది. కలుగజేసి వాళ్ళ ఏ విలువలతో అయితే వాళ్ళ జీవితాన్ని గడపాలనుకున్నారో ఆ విలువల్ని సర్పాస్ చేస్తారు. చేసేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళను చాలా రకరకాలైన కామెంట్స్ చేస్తారు. నీ ఉద్యోగం చాలా డబ్బు తెచ్చే ఉద్యోగం అట, నువ్వు ఏమి ఎందుకు చేస్తలేవు, నువ్వు ఇంతేనా, నువ్వు ఎందుకు పనికిరావా, నువ్వు ఉట్టి పాతకాలం మనిషివా, అరే నువ్వు అడగకు, వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు తీసుకుంటే ఏంది, నేను నువ్వు అడుగుతున్నావా ఏమన్నా, అయినా నీ ఉద్యోగ ధర్మం నువ్వు చేస్తున్నప్పుడే దానంతలు అది లక్ష్మి వస్తా నీ దగ్గరికి వస్తుంటే ఎందుకు డినై చేస్తున్నావు, ఇట్లాంటి మాటలు కొన్ని వేల సార్లు విని 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 ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, ఏమవుతుంది, ఇన్ని రోజులు నేను నిక్కచ్చిగా పనిచేశాను కదా, వాట్ ఈస్ దేర్, లెట్ మీ హ్యావ్ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే ఇంకా లైఫ్ అంతా నడిచిపోతుందిలే, నా నెలకు వచ్చే జీతానికి కనీసం ఒక 10 సార్లు ఎక్కువనో, లేదు మల్టిపుల్స్ ఆఫ్ 20 టైమ్స్ వస్తుంది కదా, ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది అని ఎంతో మంది పట్టుకుంటున్నారు. మా బాస్ కూడా తీసుకున్నాడు ఎన్నోసార్లు, నేను తీసుకుంటేనే వచ్చిందా, ఈ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ గా వాళ్ళతో వాళ్ళే ఒక రకమైన ఒక నెగోషియేషన్ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి అండ్ దే స్టార్ట్ టేకింగ్ ది ఫైట్. దిస్ ఇస్ ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, కొందరు నిజంగానే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది, మనం అంత నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పటి సమాజం అట్లా లేదు, ఇదంతా 1960-1970 మోడల్, ఇట్లా నిజాయితీగా ఉండడం, లంచాలు తీసుకోకు ఉండడం, టైంకి రావడం, టైంకి పోవడం, ఆఫీస్ సంబంధించిన వస్తువులు ఏవి ఉపయోగించుకోకుండా ఉండడం, విలువైన వస్తువులు కొనుకోకుండా ఉండడం, ఇదంతా కూడా అవుట్డేటెడ్ ఐడియా, ఇప్పుడు ఏడాది పనిచేస్తుంది, ఇప్పుడు కాలానికి అనుగుణంగా మనము
ఏది సమాజం డిమాండ్ చేస్తుందో మనం దానికి అనుగుణంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ తీర్చే క్రమంలోనే మనం ఉండాలి అని వాళ్ళు లేటెస్ట్ గా ఏది అనుకూలంగా ఉంటే, ఏది వాళ్లకు బెటర్ గా సమాజంలో సే ఉంటుందో, అది డబ్బు పరంగా ఆస్తి పరంగా మనని మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనో వాళ్ళు ఆ విలువలను తీసుకొని దే ట్రై టు గో. అట్లాంటి వాల్యూ సిస్టమ్ లో ఉన్న వాళ్లకు ఈ లంచం తీసుకోవడం అనేది అది ఒక నేరంగా కనపడదు, ఒక ఇబ్బందిగా కనపడదు, నేను తప్పు చేస్తున్నా అని ఒక మోరల్ కంపాస్ కూడా వాళ్ళకు ఉండదు. అండ్ ఎనీథింగ్ ఇట్ కమ్స్ ఇన్ దర్ వే జస్ట్ దే టేక్ ఇట్. సో ఇది మేజర్ గా ఒక వే ఆఫ్ లుకింగ్ ఎట్ హింగ్స్. ఇక పరిస్థితుల ప్రభావం తోటి మాత్రమే తీసుకోగల వాళ్ళు నిజంగానే మానసికంగా కానీ ఆలోచన పరంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోద్దనే ఉంటారు. కానీ కొన్ని కంపల్షన్స్, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రెషర్స్ తోటి కొందరు బలవంతం చేసి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి మాత్రం దే హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. వాళ్ళు తీసుకున్న డబ్బు కొంచెం అయినప్పటికీ బట్ వాళ్ళను చాలా కృంగదీస్తుంది. దాంతో ఇలాంటి ఒత్తిడులతోటే వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎత్తుతాయి, బీపీ జనరేట్ అవుతుంది, నిద్ర పట్టే సమస్యలు ఉంటాయి, తర్వాత షుగర్ అటాక్ అవుతుంది, థైరాయిడ్ డిస్టర్బెన్స్ వస్తుంది, తర్వాత యూనో స్పైన్ ఇష్యూస్ వస్తాయి, యాంగ్జైటీ జనరేట్ అవుతుంది, ఇవన్నీ సమస్యలు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఈ ఉదంతాన్ని చూస్తే మనం షేక్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాల క్రితం లంచం కేసులో ఆమెని సుజాత గారిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఇన్స్టెంట్గా ఆమె భర్త రియాక్ట్ అయినటువంటి విషయం, అంటే ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన, ఇప్పుడు మీరు చెప్పిన 2 వెర్షన్స్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కానీ ఇక్కడ ఆయన కాదు పట్టుబడింది, అంత ఎమోషనల్గా తీసుకుని ఆయన ఇమ్మీడియట్గా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తర్వాత మొత్తం కథ అంతా మారిపోయింది. సో ఎందుకు అంత సెన్సిటివ్గా ఆయన రియాక్ట్ అయినట్టు అంటే, ఇప్పుడు కుటుంబం అంటే అదే కదండి. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఇంకో వ్యక్తితోటి ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటారు. నువ్వు వేరు నేను వేరనే భావం ఉండదు, ఎందుకంటే కుటుంబంలో ఏ ఒక్కరు ఎఫెక్ట్ అయినా సరే ఆ ఎఫెక్ట్ కుటుంబంలో వాళ్ళందరి మీద పడుతుంది. అది మానసికంగా పడుతుంది, ఆర్థికంగా పడుతుంది, సోషల్గా పడుతుంది, ప్రైడ్గా పడుతుంది, ఎమోషనల్గా పడుతుంది. సో అన్ని రకాలైన ఎఫెక్ట్ ఆ కుటుంబంలో జీవించే ప్రతి వ్యక్తి మీద కూడా అపారంగా పడుతుంది. అది అందరూ కూడా అదే స్థాయిలో తీసుకోగలిగే మానసిక శక్తి సంకల్పం అందరికీ ఉండదు. సో అందుకోసమే కుటుంబంని ఎప్పుడైతే చాలా వాల్యూ సిస్టమ్తో నడిపేవాళ్ళు, కుటుంబంలో ఏ చిన్న పొరపచ్చాలు కానీ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అందుకే ప్రీతమైన మానసికంగా కృంగుబాటు చెందుతారు. ఇప్పుడు మనకు చూస్తున్న పిల్లలకు వచ్చే ఎన్నో యాంగ్జైటీ ఇష్యూస్ కానీ డిప్రెషన్ ఇష్యూస్ కానీ ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేస్తే తెలిసేది ఏంటంటే, తల్లిదండ్రులు గనక ఇంట్లో ఒకరికొకరు అన్యోన్యంగా ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో ఒక సానుకూల దృక్పథంతో లేకున్నట్టయితే, నిరంతరం సంఘర్షణతో పోట్లాడుకుంటూ తిట్టుకుంటూ అబ్యూజ్ చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరికి నీచంగా మాట్లాడుకుంటుంటూ అరుచుకుంటూ ఉంటే అది పిల్లల మొత్తం మానసిక స్థితి మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద విపరీతమైన ప్రభావం పడ్డ కేసులు మనం చాలా చూసాం. ఇప్పుడు నేరస్తులుగా ఉన్న ఎంతో మంది పెద్దవాళ్ళ జీవిత చరిత్రలు వెనక్కి వెళ్ళి చూస్తే, జైల్లో ఉన్న వాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, ఇట్లా మ్యానిపులేట్ చేసేవాళ్ళు, తర్వాత చీట్ చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరి యొక్క మానసిక స్థితిని చూస్తే దేర్ ఆల్ చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. చాలా కాన్ఫ్లిక్ట్స్ తోటి వాళ్ళ జీవితం గందరగోళంగా ఉంటుంది. ఎందుకుంటుంది అట్లా అంటే, ద ఫస్ట్ ప్రైమరీ ఏజ్ లోపల, ఫస్ట్ 6-7 ఇయర్స్ లోపల తల్లిదండ్రులు ఇంట్లో క్రియేట్ చేసిన రక్కస్ అదంతా కూడా పిల్లలకి ఒక నెగిటివ్ స్ట్రెస్ బాగా క్రియేట్ చేసి జీవితం మీద, చుట్టుపక్కల సమాజం మీద విపరీతం ఒక ఎవగింపు జరుగుతుంది. వాళ్ళకున్న తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలన్నీ కూడా చాలా అనుమానంతో, చాలా ఆవేశంతో, చాలా డిస్టర్బెన్స్ తోటి, వాళ్ళ మీద కోపంతో కలిగి ఉండి ఆ సేమ్ కోపం కాస్త సమాజం మీద రిఫ్లెక్ట్ చేస్తారు. సో సమాజాన్ని పని చేయాలి, సమాజాన్ని దండించాలి, సమాజం బాగలేదు, సమాజం ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుంది అనే ఈ భావనలన్నీ కూడా తల్లిదండ్రులు వాళ్ళతో ఎట్లా ఉన్నారనే దాన్ని బట్టి సమాజాన్ని అంచనా వేసి సమాజం మీద కసి తీర్చుకునే క్రమం లోపల హత్యలు, నేరాలు, దోపిడీలు ఇవన్నీ చేయడానికి ఎక్కువ అవకాశం. కాబట్టి కుటుంబంలో భార్య చేసిన అవినీతికి భర్త హీ మైట్ టుక్ దాట్ దిస్ ఇస్ ఏ బిగ్గెస్ట్ యూనో క్రైసిస్ ఈ మైట్ అండర్వెంట్ ఎట్ ద టైమ్. సో ఫ్రెండ్స్ కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదు బంధువులు కానివ్వండి, సమాజంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ అంటారు కదా, నీ భార్యనే కదా డబ్బు తీసుకుంది, ఏం గురువు మస్తు సంపాదించినట్టున్నావు కదా, నీ సొంతంగా ఇంతవరకు సొంతంగా డబ్బుతో కొనుక్కున్న ఇల్లు కానివ్వండి, కారు కానివ్వండి, ఇంకే వస్తువులు అయినా సరే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అందరూ,
తూలనడం మొదలు పెట్టారు. ఇది కూడా అక్కడి నుంచి తెచ్చినావు కదా, ఇవన్నీ అట్లే కొనుకొచ్చినావు కదా. సో ఈ నిందను భరించడానికి అందరికీ చాలా అత్యున్నత స్థాయిలో ఆ సెన్సిటివ్నెస్ నుంచి దాటిపోయి చాలా స్ట్రాంగ్ గా ఉండగలిగే శక్తి అందరికి ఉండదు. సో దాంతో ఇన్ని అవమానాలు భరించి జీవించడం కంటే ఎక్కువ నేను ఉండాల్సిన అవసరం లేదు అని ఒత్తిడి గురై పాపం ఆయన చనిపోయింటాడు. ఆయన వృత్తిరీత్యా కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి అది కూడా కొంత ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు పిల్లలకి ఆయన బోధించేటువంటి అనేక అంశాలకి ఇక్కడ పూర్తిగా విభిన్నమైనటువంటి వైరుధ్యమైనటువంటి సంఘటన జరిగినట్టుగా ఫీల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండే టీచర్ ఇంట్లోనే ఆయన భార్యనే ఇలాంటి తప్పుడు పనులకు చేస్తుంది అని అంటే మీ సేకి డెఫినెట్ గా తెలిపే స్ట్రాంగ్ గ్లో ఉంటది. నీ మాటలు ఎవరు వింటారు, నువ్వు చేంజ్ చేసుకుంటా, నువ్వు ఇంట్లో బయటకు వచ్చి మా నీతులు చెప్తున్నావులే అనే ఒక భావన, అది నిజంగానే సీరియస్ గా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భరించలేదు. సో కానీ అయినప్పటికీ ఆయన చాలా తొందరపడ్డనే అనిపిస్తుంది. కానీ అంతటి స్ట్రెస్ ను ఆయన ఏ మనం ఊహించలేము. ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి అది మనిషిని పూర్తిగా ఒక డిప్రెషన్ లోకి తీసుకెళ్లి మనిషిని పూర్తిగా లోన్లీ చేసి ఉంటుంది. ఆ లోన్లీనెస్ లో ఈ సమాజం నన్ను అంగీకరించదు, నేను కూడా సమాజంలోకి ధైర్యంగా స్వేచ్ఛగా వెళ్ళి నేను చెప్పాలనుకున్న విషయం కానీ నేను అనుకున్న మాటలు కానీ పిల్లలకు కానీ నేను చెప్పలేను, వాళ్ళందరికి కూడా నా పట్ల ఏ అభాయం ఉంటుంది, నన్ను ఈ సమాజం రిజెక్ట్ చేస్తుంది అని ఇట్లాంటి నెగిటివ్ ఇంటర్నల్ డైలాగ్ చేసుకోవడం వల్లనే మనిషి ఇక నాకు జీవించడానికి అర్హత లేదు, నేను చనిపోవడమే బెటర్ అని ఒక నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోయి మనిషి పూర్తిగా డిస్ట్రాక్ట్ చేసుకుని ఉంటాడు ఇన్సైడ్. అందుకోసమే సూసైడ్ చేసుకుంటామో అనిపిస్తుంది. రైట్. గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ హైదరాబాద్ పరిధిలోనే జరిగినాయి. ఇలానే మల్కాజ్గిరి, బహుశా ఈసీఐల ఆ ఏరియాలో ఒక తహసీల్దార్ ఏకంగా జైల్లో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అయినా కానీ ప్రతిరోజు లేదా వారానికి కనీసం ఒక కేసు అయినా కానీ ఏసీబీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో, ఒక తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో కూడా ఉండొచ్చు, బట్ తెలుగు వాళ్ళని మనం ఎక్కువగా చూస్తే రోజుకి కనీసం ఒక కేసు అయినా నమోదయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఎందుకు దీని నుంచి బయటపడలేకపోతున్నారు? వాళ్ళకి ఇచ్చేటువంటి మామూలు ప్రైవేట్ ఉద్యోగాల కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవైపు శాలరీ పరంగా కావచ్చు, తర్వాత అదర్ బెనిఫిట్స్ పరంగా కావచ్చు, రిటైర్మెంట్ అడ్వాంటేజెస్ పరంగా కావచ్చు. అందుకే కదా అందరూ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటారు. కానీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ పెడదారిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి? అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కాదండి, ఉద్యోగంలో లేని వాళ్ళు కూడా మనం వారిని కన్సిడర్ చేయమో కావచ్చు. కానీ ఎక్కువ మనీ సంపాదిస్తేనే సమాజంలో గుర్తింపు, నువ్వు సక్సెస్ అయ్యావు అనే ఒక భావన, మన ఒక రాంగ్ వాల్యూ సిస్టమ్ ఈ సమాజంలో వృద్ధపడింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ 8th 9th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు పెద్ద అయినాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే మేము చాలా డబ్బు సంపాదించాలని. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ముందు కానివ్వండి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు నేను కాలేజీలకు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి ఓరియంటేషన్ సెషన్స్ జరుగుతాయి. అంటే ఇంజనీరింగ్ పిల్లలు అయితే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎట్లా అర్థం చేసుకొని తనను తను ఇంటర్నల్ గా ఏ రకంగా తను స్కిల్స్ ఇంప్రూవైజ్ చేసుకుంటే తను ఈ 4-5 సంవత్సరాల లోపల గొప్పగా తను రాణించగలడు అనే విషయాల మీద ట్రైన్ చేస్తుంటాడు. అప్పుడు అడిగితే అందరూ అదే అంటారు, ఐ వాంట్ మేక్ బిగ్ మనీ, ఐ వాంట్ హ్యావ్ ఎ లగ్జరీ లైఫ్. ఈ లగ్జరీ లైఫ్ అనేదే గోల్ అయిపోయింది. సో నాకు నేను ఇప్పుడున్న సమాజం విలువ ఏంటి, 30 సంవత్సరాలు దాటి 35-40 లోపలనే నువ్వు ఒక పెద్ద 3-బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలి, ఒక హై ఎండ్ కార్ కొనాలి, కనీసం సంవత్సరం ఒకసారి ఫారిన్ ట్రిప్లు వేయాలి, యూ పాష్ హోటల్లో ఏదైనా పార్టీలు వేయాలి, ఇట్లాంటి ఒక అన్హెల్ప్ఫుల్ వాల్యూ సిస్టమ్ మార్కెట్ డిజైన్ చేసి. సో మనం అందరం కూడా తెలియకుండానే మార్కెట్ క్రియేట్ చేసే ఎక్స్పెక్టేషన్ లోపల మనం ట్రాప్ అయిపోతాం. వాళ్ళ జీవితం ఎంత వేగంగా జరిగిపోతుందంటే నేను చేసే పని మంచిదా చెడా, నేను దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది వదిలేసి ఎవరో కొంతమంది సృష్టించిన వాల్యూ సిస్టాన్ని మనం ఓన్ చేసుకొని మన జీవితంలోకి దాన్ని అప్లై చేసుకునే క్రమం లోపల చాలా మంది ఇట్లాంటి చెడు మార్గాలు పట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మనీ అనేది ఇప్పుడు ఒక స్కేల్ అయిపోయింది కాబట్టి ఆ స్కేల్లో నేను కూడా నిలబడాలి, నేను కూడా ఒక మనిషిగా ఉండాలి, నేను డబ్బు బాగా సంపాదిస్తేనే నా పీర్ దృష్టి లోపల నేను సక్సెస్ఫుల్ అయినా అని ఒక భావన వాళ్ళకి కలిగించడానికి నేను రెడీగా ఉన్నాను అనే ఆలోచన ఉన్నది. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలాంటి ట్రాప్లు పడతారు. ఆ ట్రాప్లు పడ్డప్పుడు వాళ్ళు ఏమనిపిస్తారు అంటే, వాళ్ళతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, నేను ఒక్కసారి చేస్తే ఏమైందబ్బా, ఏముంది మళ్ళీ నెక్స్ట్ టైం చేయగదా, ఒకసారి చేస్తే అయిపోతుంది కదా లైఫ్ సెటిల్ అయిపోతుంది,
నన్ను మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, నేను ఒక్కని చేస్తున్నానా, ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ వాళ్ళని వాళ్ళు అందులో కూరుకుపోవడానికి చేసే స్టేట్మెంట్ ఏంటంటే నేను ఒక్కని చేయట్లేదు, అందరు చేస్తున్నారు. సో అందరిలో నేను గుంపులో పోయిందా, వాట్ ఈస్ దేర్ అని ఈ జనరలైజ్డ్ నార్మలైజేషన్ స్టేట్మెంట్ చేసుకొని అందరు తెలియకుండానే అలాంటి పనిలోకి వెళ్ళిపోయి ఇట్లాంటి డిస్టర్బెన్స్ తెచ్చుకొని పాపం వాళ్ళకు వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోవడం, వాళ్ళతో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా డిస్టర్బ్ చేయడం పరిస్థితి జరుగుతుంది. కానీ ఒకటి మన ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో ఈ హైదరాబాద్లో కేసెసే మనం చూస్తే విపరీతంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడం, తహసీల్దార్లు కానీ ప్రధానంగా ఎంఆర్ఓ కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బందిని వద్దన్న వరించేటువంటి లంచాలు పెరిగిపోయాయా, దీనిపైన ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఏంటంటే అటు నియంత్రించేటువంటి అవకాశం లేకుండా ప్రోత్సహించేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వంలో ఉన్న కొందరు చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. వారు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అనే రీతిలో వీళ్ళు వెళ్ళడం, మళ్ళీ అదే ప్రభుత్వ అధికారుల రైడ్స్లో దొరికిపోవడం, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు కనబడడం. సో వీటిని చూసినప్పుడు మన సిస్టంలో లోపం ఉంది అనుకోవాలా, లేదా దీన్ని సరిచేసే ప్రయత్నం చేయకపోగా ఎవరికి వారు పెంచి పోషిస్తున్నారు అనుకోవాలి? లేదండి, యాక్చువల్గా ఆ ట్రైనింగ్ ఏదో ఇప్పుడు కాదు ఇచ్చేది, డ్యూరింగ్ అవర్ ఎడ్యుకేషన్ మనం స్కూల్లో ఉన్నప్పుడే మనం ఎలాంటి విలువలతో ఈ సమాజానికి వెళ్ళాలి, సమాజంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి విలువలతో మనం జీవించాలి, ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు కానీ ఏ ఉద్యోగంలో ఉన్నా సరే నీ రోల్ నువ్వు ఎంత ఎఫెక్టివ్గా నువ్వు కమ్యూనికేట్ చేయాలి, నువ్వు ఎంత ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనే విలువల్ని మనం పిల్లలకు బోధిస్తే అప్పుడు ఈ తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు విధానాలు చేయడం వల్ల అది నాకే కాదు నా కుటుంబానికి నా సమాజానికి నా ప్రభుత్వానికి నా ప్రజలందరికీ నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, కాబట్టి నేను అట్లా చేయకూడదు అనే ఒక విలువల్ని మనము ద ప్రైమరీ ఏజ్లోంచే మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు ఏసీబీ ట్రాపులు పెట్టడం తర్వాత ఏంటి రైడ్లు చేయడం ఇవన్నీ ఏమి ఉంటాయండి, డెఫినెట్గా ఉండయి. కాబట్టి అట్లాంటి విధానాన్ని మనం ప్రోత్సహించే పద్ధతిలో సమూలంగా మనం మార్పులు తీసుకొస్తే బెటర్ చేయడానికి 100% ఛాన్స్ ఉన్నాయి. ఉండకపోవడం అంటే ఒకసారి అపాయింట్మెంట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం జనరల్గా ఏంటంటే ప్రైవేట్ సంస్థల్లో వాటిలో రీఓరియంటేషన్ క్లాసెస్ లాంటివి అంటే ఈ రుజువర్తన ఎలా ఉండాలి, నిజాయితీగా ఎలా పనిచేయాలనేటువంటి వాటిపైన క్లాసెస్ చెప్పడం అట్లాంటివి మీరు సైకాలజిస్ట్గా చాలా చోట్ల మీరు వెళ్తూ ఉంటారు, లెక్చర్స్ అవి ఇస్తుంటారు ప్రైవేట్ సంస్థల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ ఇలాంటి ఓరియంటేషన్స్ అసలు ఉన్నాయా? తప్పు జరిగే వరకు ఉన్నాయండి, ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి, కానీ వాటిని ఏం చేసినంటే అప్రిషియేట్ చేయాల్సింది అంటే గవర్నమెంట్స్ ఈ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని నిరంతరము పెంపొందించుకోవడం అది అవసరం ఉందని గుర్తించే గత 20 ఇయర్స్ నుంచి వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు అవుతుంటాయి, కావని కావు, కానీ వాటిని అంత సీరియస్ గా తీసుకునే పద్ధతిలో ఉండదు. ఇప్పుడు నేను ఒక సెషన్ చేసిపోతాను, చేసిన తర్వాత వాళ్ళకు అసెస్మెంట్ ఉండాలి కదా, నువ్వు ఏ ఏరియాలో నువ్వు ఇంప్రూవ్ అయ్యావు, నువ్వు నిజమే నువ్వు ట్రైనింగ్ తీసుకొని వచ్చినావు, ఈ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో కానీ నీ ఆలోచనలో కానీ నీకు ఎక్కడెక్కడ మార్పులు నువ్వు తీసుకొచ్చావు, ఎక్కడ ఇంకా లేదు అని ఒక ఆడిట్ లేదు మన దగ్గర, అండ్ వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ ఆల్సో, అటెండ్ అయినావా, అటెండెన్స్ ఉందా లేదా, ఓకే దెన్ దే అది వాళ్ళ బేసిక్ ప్రమోషన్ లిస్ట్ లోపల అవును ఎన్ని క్లాసులు అటెండ్ అయినా ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా ఓకే దెన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రమోషన్ అన్నట్టు ఉంటుంది, కానీ అట్లా కాదు యాక్చువల్గా. అయితే ఏంటంటే మనము ఒక మనిషి ట్రైన్ తీసుకొని వెళ్ళిన తర్వాత వచ్చే కంటే ముందేంది ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పోయేటప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ తనలో ఇంప్రూవ్మెంట్ అయినాయి, ఏ ఆలోచనలు విధానంలో మార్పులు వచ్చాయి, వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా నేర్చుకున్న ఇన్పుట్స్ని ఎట్లా తను అప్లై చేస్తున్నాడు, సో మనం దాన్ని ఆడిట్ చేయాలి, అకౌంటబుల్ చేయాలి, చేసి నిరంతరం దాన్ని అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటే మనిషిగా గొప్పగా మారుతాడు, అలాగే ఒక ప్రొఫెషనల్ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో కానీ లేదు వేరే ఉద్యోగంలో ఉన్నా సరే తాను ఎఫెక్టివ్గా బెటర్ హ్యూమన్ బీయింగ్గా ఇవాల్వ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఆ వ్యవస్థ లేదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అటెండ్ అవుతున్న లేదా ఉంటుంది, నేర్చుకుంటారు వింటారు, అది క్లాసులు అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళ జీవితానికి ఎక్కడ అప్లై చేయరు వాళ్ళ, అంటే ఎట్లా తెలుస్తుంది మనకనంటే ఒక 2-3 ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ 2 ట్రైనింగ్ లో ఇచ్చిన వాటి గురించే వాళ్ళు వచ్చి కొన్ని ప్రశ్నలు ఇస్తారు మనకి, ఇంట్లో ఇట్లా జరుగుతుంది సార్ ఏం చేయాలంటే, అదేంటి మనం లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషన్స్ గురించి ఉంది అనుకోండి, మనం లాస్ట్ సెషన్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చాం కదా, అది ఎందుకు ఉపయోగపడలేదు, అవును అది ఆఫీస్ కోసం కదా సార్ అంటారు చిత్రం, అంటే వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కోసం ఉపయోగించే ఏ స్కిల్ అయినా సరే వాళ్ళు వ్యక్తిగా ఇంప్రూవ్మెంట్ కోసం వదిలేసి ఓన్లీ ఒక పర్టికులర్ రోల్కి అంటే ఒక ప్రొఫెషనల్ రోలుకే అప్లై చేస్తే అది నేర్చుకున్నట్టు ఎట్లయితుంది, ఇట్స్ ఇట్స్ కాదు కదా.
సో నువ్వు వ్యక్తిగా ఎదగాల. ఎదగాలంటే ఏంటి, దానికి సంబంధించి ఆడిట్, దానికి సంబంధించిన అసెస్మెంట్, దానికి సంబంధించిన అకౌంటబిలిటీ ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం ఈ సమస్య నుంచి వాళ్ళని విత్డ్రా చేయొచ్చు. ఇలాంటి సూసైడ్ కానివ్వండి, డిప్రెషన్లకు పోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మినిమైజ్ చేయొచ్చండి. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఎవల్యూషన్ అనేది రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క గొప్పతనం ఏంటి అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉండడం. మనం 20 సంవత్సరాల క్రితం మనిషి ఎట్లున్నాడో ఇప్పుడు అట్లా లేడు. ఎన్నో రంగాల గురించి విపరీతంగా ఆలోచించగలుగుతున్నాడు, బెటర్మెంట్ కోసం చూస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసే స్టేజ్లో ఈ రోజున సమాజం ఎవాల్వ్ అయింది. ఇప్పుడు వరదలు వచ్చినాయి, చాలా మంది సాయం చేస్తారు రోడ్డు మీదకి వెళ్ళి. సో అదే చదువుకోలేని పిల్లవాడు, నేను చదువుకోవట్లేకపోతున్నాను, నాకు డబ్బు లేదు అని అంటే ఎంతో మంది మొక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు డొనేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, సమాజం మానవీయంగా ఎదుగుతూ ఉంది కాబట్టి. ఎందుకు ఎదుగుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగింది కాబట్టి. కాబట్టి మనము కనుక రైట్ డైరెక్షన్ లో కనుక ట్రైన్ చేసి వాళ్ళకు వచ్చే సీక్వెన్స్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ బ్రైబ్, ఏ రకంగా వ్యక్తిగా నిన్ను దిగజారుస్తుంది, ఏ రకంగా అది నీ కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనం ఎందుకు ఇంత మోరలిస్ట్ గా ఉండాలా, ఎందుకు అంత వాల్యూ సిస్టమ్ని నేను కరెక్ట్ గా పాటించాలి ఉద్యోగం చేసేటప్పుడు అనే వాటి గురించి రెగ్యులర్ గా కనుక మనం ట్రైన్ చేసి, మన దగ్గర ఉన్న ఈ హైరార్కీ సిస్టమ్ని కనుక ఎస్టాబ్లిష్ చేసి ఒక ఓపెన్ ఎన్వైరన్మెంట్ లోపల అందరూ మాట్లాడగలిగే స్టేజ్ ఉంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ పాసిబుల్ అండి, ఇదేమి ఇంపాసిబుల్ థింగ్ ఏం కాదు. అండ్ వీరేంద్ర గారు, మీరు ఏం సలహా ఇస్తారు ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ భర్త చనిపోవడం, తర్వాత ఆమె డిప్రెస్ అవడం, అనారోగ్య కారణాలు దానికి తోడవడం, మొత్తానికి ఒక కుటుంబం కూలిపోయినట్టు అయింది. సో వాళ్ళ పిల్లలు కానీ మిగతా వారు కానీ ధైర్యంగా ముందుకు జీవిత ప్రస్థానాన్ని కొనసాగించాలంటే మీరు ఏం సలహా ఇస్తారు ఒక సైకాలజిస్ట్? వాళ్ళ పిల్లలకి మనం డిఫరెంట్ గా ఒక సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేయాలండి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఏ రకాలైన బలహీనత వల్ల, ఏ రకమైన బాధల వల్ల, ఏ రకమైన మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి వాళ్ళు అట్లాంటి ఓ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోగలిగారో, పిల్లల్ని దాని నుంచి పూర్తిగా ఎఫెక్ట్ కాకుండా ఉండరు, డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు, కానీ వాళ్ళ జీవితం ప్రోగ్రెస్ కావడానికి సమాజం నుంచి వచ్చే వ్యతిరేకత కానీ, వాళ్ళ సమాజం నుంచి వచ్చే క్రిటిసిజాన్ని కానీ, వాళ్ళను వాళ్ళ పట్ల విపరీతమైన కోపంతో ద్వేషంతో సమాజాన్ని చూడకుండా వాళ్ళ జీవితాన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా బెటర్గా మార్చుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యూ నీడ్ టు ప్రోగ్రెస్ సో దట్ యూ కెన్ గ్రో బియాండ్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్ వాట్ యువర్ పేరెంట్స్ ఎన్కౌంటర్డ్ అనేది మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వీరేంద్ర గారు మీరు వివరణ ఇచ్చినందుకు. ఇది ఒక తహసీల్దార్గా ఉన్నత స్థాయిలో ఉండి అవినీతి కేసులో ఇరుక్కుని సుజాత గారి ఫ్యామిలీ, ఆమె భర్త, ఆమె కూడా ఇప్పుడు కాలం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ఉదంతమే హైదరాబాద్ కేసర ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించిన తహసీల్దార్ విషయంలో కూడా జరిగింది. ఆయన జైల్లో ఉండగానే సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అనేక కష్టాలను వచ్చి ఎంతో పోటీని తట్టుకుని విజయం సాధిస్తున్నటువంటి వారు ఎందుకు ఈ అవినీతి వైపు, లంచగొండితనం వైపు వెళ్ళి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారనేది వాళ్లే ఆలోచించుకోవాలి. ఎందుకంటే లంచం అనేది ఒక కుటుంబాన్నే కాదు, ఒక రాజ్యాన్నే కూల్చేస్తుంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో ఒక పెద్ద ఉదాహరణ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ఉదాహరణే ఉంది. కుతుబ్షాహీ రాజ్యాన్ని ఓడించిందే లంచాల కారణంగా. సో లంచం అనేది ఒక వ్యక్తి విచ్ఛిన్నానికి కాదు, సమాజ విచ్ఛిన్నానికి, రాజ్య విచ్ఛిన్నానికి, దేశ విచ్ఛిన్నానికి కూడా బీజం వేసేటువంటి ఒక విషపు చుక్క అనేటువంటి అభిప్రాయం సమాజంలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులుగా బాధ్యతలు తీసుకున్న వారు మరింత నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని, దానికి తగిన శిక్షణను కూడా చేసుకోవాల్సినటువంటి మార్గాలను ఎంచుకోవాల్సినటువంటి అవకాశాలను చూడాలనేటువంటి మాటని వీరేంద్ర గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.